హాయ్ యస్, వెల్కమ్ టు స్మార్ట్ టెక్ ఇన్ తెలుగు. ఫైనల్గా మనకి రెడ్మీ కే ఫిఫ్టీ ఐ అని చెప్పి ఈరోజు ఒక మొబైల్ అయితే రెడ్మీ బ్రాండ్ నుంచి అయితే లాంచ్ అయింది. యాక్చువల్గా మనకి తెలిసిందే రెడ్మీ కే ట్వంటీ ప్రో ఏదైతే ఉందో, సో ఆ రెండు మొబైల్స్ కూడా ఎలాంటి బ్లాక్ బస్టర్ డీల్స్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. సో మళ్ళీ ఆ సిరీస్ నుంచి మనకు ఒక మొబైల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత అయితే లాంచ్ అయింది. సో ఇది చాలాసార్లు అగ్రెసివ్ ప్రైస్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఇండియాలో లాంచ్ అయింది. సో ఖచ్చితంగా బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కొనాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా సో మొబైల్ని మనం ఈ వీడియోలో కంప్లీట్ అన్బాక్సింగ్తో పాటు లోపల అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఏం వస్తుంది, కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. సో ప్లీజ్ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎలాంటి వీడియో పోస్ట్ చేసినా ఖచ్చితంగా ఫస్ట్ నోటిఫికేషన్ అయితే మీకే వస్తుంది. రైట్ నౌ ముందుగా మనం బాక్స్ ఓపెన్ చేస్తే జస్ట్ బాక్స్లో మీకు పైన యూజర్ మాన్యువల్ని అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని కూడా మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు సో మీకు ట్రాన్స్పరెంట్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చారు. అండ్ ఛార్జర్ చూసుకుంటే మీకు 67 వాట్స్ ఛార్జర్ అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు వస్తుంది. సో ఓవరాల్గా బాక్స్ కంటెంట్ విషయానికి వస్తే ఇది. సో మొబైల్ ముందుగా డిస్ప్లే చూసుకున్నట్లయితే ఇందులో మీకు 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే మాత్రమే వస్తుంది. ఇందులో మీకు 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది అండ్ HDR10కి సపోర్ట్ చేస్తుంది అండ్ డాల్బీ విజన్కి కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్లో ఖచ్చితంగా క్వైట్ చాలా చాలా ఇంప్రెసివ్ డిస్ప్లే అని చెప్పొచ్చు. లైక్ మనకి కలర్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ మనకి చాలా చాలా యాక్యురేట్గా ఉన్నాయి. సో ఓవరాల్గా ఇది ఎల్సీడీ డిస్ప్లే అయినప్పటికీ కూడా చూడడానికి అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఆమోలెడ్ డిస్ప్లే లానే ఉంది. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీని ప్రాసెసర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఇందులో మీకు మీడియా టెక్ డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్తో వస్తుంది. యాక్చువల్గా చూసుకుంటే మీడియా టెక్ బ్రాండ్ నుంచి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. లైక్ మనకి స్నాప్ డ్రాగన్ 870 860 ఏదైతే సిరీస్ ఉందో సో దానికి ఈక్వల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇది 5 నానోమీటర్ టెక్నాలజీ పైన బిల్డ్ అయింది. సో ఆల్మోస్ట్ ఆల్ మీకు క్లాకింగ్ స్పీడ్ చూసుకుంటే 2.5 GHz వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఖచ్చితంగా యాంటూ బెంచ్ మార్కింగ్ స్కోరింగ్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి 80 లాక్స్ వరకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అంటే ఎవరైతే గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటారో, ఎవరైతే మల్టిపుల్ గేమ్స్ని హై గ్రాఫిక్స్లో కావచ్చు లేదంటే అల్ట్రా హెచ్డీలో కావచ్చు ఆడాలనుకుంటారో, లేదంటే సాస్ఫాల్ట్ గేమ్స్ ఇలాంటి హెవీ గేమ్స్ ఎవరైతే ఆడాలనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఈ రెడ్మీ K50i వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు 2 వేరియంట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో 6GB RAM 128GB మీకు 21,000 ప్రైస్లో అవైలబుల్గా ఉంటుంది అండ్ 8GB RAM 256GB మీకు ఆల్మోస్ట్ ఆల్ 24,000 ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మీకు మీ దగ్గర ఉంటే మాత్రం మీకు అడిషనల్గా 3,000 వరకు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే మొబైల్ మీకు జస్ట్ 18,000కి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా 18,000 ప్రైస్లో మాత్రం ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ అని చెప్పొచ్చు. అంతపాటు ఇందులో మీకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది అండ్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అండ్ MIUI 13తో మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది కాబట్టి సో ఓవరాల్గా మీకు ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ 18,000 to 20,000 ప్రైస్లో సో మంచి గేమింగ్ మొబైల్ కావాలి, మంచి పర్ఫార్మెన్స్ మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ రెడ్మీ K50i అనేది సో ప్రజెంట్ ఇప్పుడు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇదేనండి బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే సో క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ మనకి జస్ట్ 18,000 to 20,000 ప్రైస్లో సో బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మొబైల్ చాలా హ్యాండీగా ఉంది. సో పట్టుకున్నప్పుడు మీకు ఏదైతే మీకు కెమెరా డిజైన్ ఉందో అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ డిజైన్ ఉందో సో ప్రీమియం లుక్ అయితే ఉంది. సో ఓవరాల్గా డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం సో ఖచ్చితంగా ఆ ప్రైస్లో మనకి క్వైట్ ఇంప్రెసివ్ అని చెప్పొచ్చు. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది, 64+8+2 MP. ఇందులో మీకు 64 MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అండ్ 2 MP మ్యాక్రో సెన్సర్. ఇక్కడ నేను బ్యాక్ కెమెరాతో చూసిన కొన్ని ఇమేజెస్ అయితే మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను, మీరు ఒకసారి అయితే చూడొచ్చు. ఇందులో లెట్ మీ నో ఏ ఇమేజ్ మీకు బాగా నచ్చిందో అండ్ దేనిలో మీకు కలర్స్ యాక్యురేట్గా ఉన్నాయో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మీకు జస్ట్ 16 MP సింగిల్ కెమెరా మీకు టాప్లో మీకు ఇన్ డిస్ప్లే కెమెరా అయితే ఉంటుంది. సో దీని ఇమేజెస్ కూడా ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు. దీనిలో మీకు ఏ ఇమేజ్ మీకు చాలా చాలా యాక్యురేట్గా చాలా బెటర్గా అనిపించిందో లెట్ మీ నో కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఫైనల్గా దీని బ్యాటరీ చూసుకున్నట్లయితే 5080mAh బ్యాటరీ ఉంటుంది అండ్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అనేది మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో ఓవరాల్గా మొబైల్ 18 to 20,000 ప్రైస్లో బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ఆఫర్ ఉంటుంది కాబట్టి ఎవరైతే 3,000 క్లెయిమ్ చేసుకుంటారో వాళ్ళకి 18,000కి మొబైల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ ప్రైస్లో ఇది బెస్ట్ మొబైల్ అనమాట. ఎందుకంటే 144Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 5000mAh బ్యాటరీతో వస్తుంది అండ్ మీకు డైమండ్ సిటీ 8100 ప్రాసెసర్ అనేది ప్రజెంట్ మీడియా టెక్ బ్రాండ్ నుంచి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి ఖచ్చితంగా సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఇది ఒక మంచి గేమింగ్ మొబైల్ అని చెప్పొచ్చు. అండ్ ఇదే కాకుండా దీనిలో మీకు 3.5mm జాక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీకు ఏవైతే 5G బ్యాండ్స్ ప్రజెంట్ అవైలబుల్గా
ఏరియాలో ఉన్నాయో అన్ని బ్యాండ్స్ కి అయితే ఈ మొబైల్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో వైఫై 6/6 సపోర్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ అన్ని కూడా ఇందులో మీకు కనెక్టివిటీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్ గా మొబైల్ చూసుకుంటాం మాత్రం క్వైట్ ఇంప్రెసివ్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్ ఈ వీడియో మీకు నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.